సో సిఆర్ రెడ్డి ఎయిడెడ్ కాలేజ్ ని తిరిగి ఎయిడెడ్ గా కొనసాగించాలని ఎస్ఎఫ్ఐ పిడిఎస్యు సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు ఆఫీస్ లో ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉభయ గోదావరి టీచర్ ఎంఎల్సి షేక్ సాబ్జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా షేక్ సాబ్జీ మాట్లాడుతూ ఎయిడెడ్ విద్యా సంస్థలకు అనేక మంది పెద్దలు భూములను దాతలు ఇవ్వడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వాలు నేడు నిధులు ఎంపీ ఎమ్మెల్యే యూజిసి గ్రౌండ్ ను ఎయిడెడ్ విద్యా సంస్థలకు భవనాలు నిర్మించుకోవడానికి ఇవ్వబడ్డాయి. విద్యార్థి సంఘాలు పోరాట ఫలితంగా రాష్ట్రంలో అనేక ఎయిడెడ్ కాలేజీలు ప్రభుత్వ స్వాధీనం చేసుకుంది. 35 ఎయిడెడ్ కాలేజీలు ఎయిడెడ్ గా కొనసాగుతున్నాయి. సిఆర్ రెడ్డి కాలేజ్ ను ఎయిడెడ్ గా కొనసాగించాలని ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ డిమాండ్ చేశారు. సిఆర్ రెడ్డి విద్యా సంస్థల్ని ఎయిడెడ్ విద్యా సంస్థలుగానే కొనసాగించాలని ఈ రోజు సిఐటియు కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ పిడిఎస్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నటువంటి విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ట్రేడ్ యూనియన్ సంఘాలు, అన్ని సంఘాల నాయకత్వాలకి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఏకదాటిగా కార్యాలయం తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిడెడ్ విద్యా సంస్థలన్నింటినీ కూడా ఎయిడ్ డ్రాప్ చేసి ప్రైవేటు స్కూల్స్గా కళాశాలగా మార్చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రంలో విద్యార్థి సంఘాల సమస్యల ఉద్యమాలు నిర్వహించి ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తిప్పికొట్టి ఏదైతే విద్యా సంస్థలు ఎయిడ్గా కొనసాగాలనుకుంటున్నాయో ఆ సంస్థలకి మేము అనుమతిస్తామని ముఖ్యమంత్రి నిర్ణయాన్ని సైతం మార్చగల శక్తి ఈరోజు విద్యార్థి సంఘాలకి ఉండడాన్ని నేను అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభుత్వ వ్యవస్థలను కాపాడుకునే దానికోసం, ఏడేడు విద్యా సంస్థలను కాపాడుకునే దానికోసం విద్యార్థి సంఘాలు ముందుకు రావడం అభినందనీయం. అదేవిధంగా యూజిసి గ్రాంట్స్ కూడా అధిక మొత్తంలో రావటం వల్ల బిల్డింగ్లను కట్టగలిగాయి. ఈనాడు గవర్నింగ్ బాడీ కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీలో ఉన్న వాళ్ళెవరూ కూడా దాంట్లో డబ్బులు పెట్టిన పరిస్థితి లేదు. ఈనాడు పాలకవర్గంగా ఉన్న వాళ్ళు దాన్ని అధికారం చలాయించడానికి దాని గురించి లాభాలని వాళ్ళు కాజేయడానికి చూసేవాళ్ళు తప్పితే వీళ్ళెవరు కూడా విద్యాదానం చేయడానికి కానీ లేదా విద్యను అభివృద్ధి చేయడం కోసం నిధులు పెట్టినటువంటి వాళ్ళు కాదు. అవధి ఎంతోమంది దాతల ద్వారా ఏర్పడినటువంటి సంస్థను ఈరోజు వాళ్ళు కబ్జా చేసి వాళ్ళు దీన్ని కాజేయాలని లాభాలు ఆర్జించాలని విద్యను వ్యాపారమయంగా మార్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు దాంట్లో భాగంగానే ఇక్కడ సిఆర్ఆర్ యాజమాన్యం కూడా లాభాల దండుకోవటం కోసమే దీన్ని ఈ విధంగా మారుస్తున్నారు. ప్రభుత్వం అసలు అది ఆక్షేపం తప్పు. అసలు ఇప్పుడు విద్యా సంఘాలకు కూడా నా సూచన ఏంటంటే దీన్ని అనేడిగా చేయొద్దు అనే దానికంటే ప్రభుత్వం హ్యాండిల్ చేసుకోవాలి.